శ్రీ గురుభ్యో నమః హరిహం. పొరపాటునైనా సరే మీ చెయ్యి స్త్రీకి ఈ ప్లేస్లో కానీ తగిలినట్లయితే ఆ స్త్రీ ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే, ఎటువంటి ఆడదైనా సరే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావటం అనేది జరిగింది. వశీకరణ మంత్రాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ స్త్రీకి ఏ ప్లేస్లో పురుషుడు చెయ్యి తగిలితే ఆ స్త్రీ మీకు వశమయ్యిద్దో దాని గురించి మీకు నేను పూర్తిగా తెలియజేసే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. స్త్రీ కానీ పురుషుడు కానీ మీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళు మీకు అనుకూలంగా మారాలి, మీరు చెప్పిన మాట వినాలి అనుకున్నప్పుడు ఈ వీడియోలో చూస్తున్న ఈ ప్రయోగం మీరు చేసి చూడండి. ఎవరైనా సరే ఎంత మొండి స్త్రీ అయినా సరే, ఎంత కఠినమైన స్త్రీ అయినా సరే మీకు విషం అవటం జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఈ ఒక వశీకరణ మంత్రంతో కూడిన ప్రయోగం మాట ఇది. అయితే మీరు ఆ స్త్రీని ఆ చేతితో అక్కడ తాకి పక్కకు వచ్చిన తర్వాత మీరు ఆ స్త్రీ మంత్రాన్ని మీరు 11 సార్లు చదివితే చాలు, మీ వెనకాల పిచ్చుకొక్కలాగా పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగింది అనమాట. అటువంటి పవర్ఫుల్ గల వశీకరణ మంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం చేయడానికి ఆ స్త్రీలు మీకు మీ దగ్గర ఉన్నప్పుడే మీరు చెయ్యాలి. వాళ్ళు మీ స్నేహితులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మీరు మామూలుగా క్లోజ్గా ఉన్నప్పుడు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చేస్తారంటే, నేను చెప్పిన ప్రకారం మీరు మామూలుగా ఫ్రెండ్షిప్ లెవెల్లో అంటే మీరు మాటల మీద పడిపోయి ఆ స్త్రీకి అనుమానం రాకుండా మీరు నేను చెప్పిన ప్లేస్లో మీ చెయ్యిని అట్లా టచ్ చేసి వరకు అట్లా రుద్దేసి మీరు పక్కకు వచ్చేసి మీరు యొక్క మంత్రం అనేది మీరు 11 సార్లు చదివితే చాలు, ఆ స్త్రీ మీరు మంత్రం చదివిన గంటలోనే ఆ స్త్రీ మీ దగ్గరకు రావడం అనేది జరిగింది. పవర్ఫుల్ గల వశీకరణ మంత్రం అన్నమాట. అయితే ఇది దూరంగా ఉన్న వ్యక్తులకు పనిచేస్తుంది అంటే దూరంగా ఉన్న వ్యక్తులకు ఎవరికి పనిచేయదండి, ఇది దగ్గర ఉన్న స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో డైలీ వాళ్ళు కలిసిమెలిసి తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉన్న స్త్రీ కానీ పురుషులు కానీ ఉంటారు సేవ, వాళ్ళు కానీ లేకపోతే భార్య భర్తలు కానీ మీ భర్త కానీ మీ భార్య కానీ మీ మాట వినటం లేదు, పరాస్త్రీ మోజులో పడిపోయి మిమ్మల్ని దూరం చేస్తున్నాడు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు పనిచేసింది. అదేవిధంగా ఎవరైనా సరే అక్రమ సంబంధం మధ్యలో మీ భర్త మీ భార్య మీ గొడవ విపరీతంగా గొడవలు అవుతున్నాయి, పరాస్త్రీ మోజులో పడిపోయి మా భర్త మమ్మల్ని గందరగోళం చేస్తున్నాడు, ఆమె దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, నేను చెప్పిన ప్రకారం మీరు ఇది స్త్రీలకు వర్తించింది పురుషులకు వర్తించింది అన్నమాట. అంటే ఈ ప్రయోగం పురుషులు చేసుకోవచ్చు స్త్రీలు చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా చేసుకోవడం వలన వాళ్ళు మీకు విషం అవటం అనేది జరిగింది అన్నమాట. అయితే అది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అంటే, స్త్రీ కానీ పురుషుడు కానీ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, స్త్రీకి తెలియకుండా పురుషుడికి తెలియకుండా మీరు మాటల్లో ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఆ యొక్క వాళ్ళ చెవిని మీ చేతితో పట్టుకోవాలన్నమాట. ఆ పట్టుకున్నప్పుడు మీరు ఏం చేయొద్దో అవి పట్టుకొని వదిలేసిన తర్వాత మీరు అక్కడి నుండి కొద్దిగా పక్కకు వచ్చేసి ఆ స్త్రీ పేరుతో కలిపి మీరు ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఆ స్త్రీ ఎవరైనా సరే మీరు చదివిన మరుక్షణం గంటలో మీకు ఆ దగ్గర మీ వెనక రావాలి, లేకపోతే దూరంగా ఉంటే ఫోన్ చేసి మళ్ళీ అమ్మని మీ వెనక రావాలన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల వశీకరణ మంత్రం అన్నమాట ఇది. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గలదా కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి. భర్త గారి వారికి ఎవరైనా సరే మీ మాట వినాలనుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా మాటల్లో ఉన్నప్పుడు ఉందన్నట్టుగా ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ మీరు చెవిని పట్టుకోండి. ఆ చెవి ఇట్ట పట్టుకున్న తర్వాత మీరు పక్కకు వచ్చేసి ఈ యొక్క మంత్రాన్ని ఆ మంత్రంలో ఆ స్త్రీ పేరుని పెట్టేసి మీరు 11 సార్లు చదవండి. ఈ విధంగా చదివినట్లయితే స్త్రీగా పురుషుడు ఎవరైనా సరే మీకు దాసోహం అవడం జరిగింది. చాలా పవర్ఫుల్ శక్తివంతమైన ఇది ఒక వశీకరణ మంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది కష్టతరంగా ఉండింది, కానీ చేసుకుంటే రిజల్ట్ 100కి 100% ఫలించింది అన్నమాట. ప్రయత్నం చేసి చూడండి, ఎవరైనా సరే మీకు దాసోహం అవడం అనేది జరిగింది అన్నమాట. గంటలో రిజల్ట్ చూస్తారు. అటువంటి పవర్ఫుల్ గల వశీకరణ మంత్రం అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి, మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అందుకే చెడుని ఉద్దేశించి మీరు చేశారంటే దాని కర్మరీతి అనేది మీరు అనుభవించాల్సి ఉంటుందన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.